కొండగట్ల గర్భగుడి దగ్గర దొంగతనం జరిగింది. ఐరన్ లగ్ ముఖ్యమంత్రిది. అందరూ యాగం చేసి ఉండి కాలిపోయింది. యాదాద్రి వేడు కడతా కడతా మునుగుతుంది అది. కొండగట్ట మంచి ఉన్న కొండగట్ట అవుట్ అయిపోయింది. కొండగట్ట ఇప్పుడు దొంగతనం జరగలే. నువ్వు ఒక గుడి ఓ దేవస్థానంలో గర్భగుడి దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణే కాపాడలేని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు 1000 కోట్లు ఇస్తాయి 2000 కోట్లు ఇస్తాయి. నువ్వు ఇచ్చేదైతే పీకెళ్ళదు. ఏమన్నా గ్యారంటీ కదా అది. ఏమని తెలుసు పక్క గడ కొండగట్ల పేదోలు చచ్చిపోతేనే రాలేదా నువ్వు? గా ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే నువ్వు స్పందించలేదా? నువ్వు కొండగట్ట కాస్తవి పోతివైప నీ వెనక దొంగల ముఠా వచ్చే గుడిలో కనీసము ఒక గుడిలో గుడిని కాపాడలేని ముఖ్యమంత్రి నువ్వు వచ్చిపోయినా కానీ గుడిని అభివృద్ధి చేస్తా అంటే మొత్తం నీ డిపార్ట్మెంట్ మొత్తము అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్ ఉండాలి. అభివృద్ధి చేయాలని నిజంగా ఆలోచన ఉంటే నువ్వు నిజంగా 100 కోట్లతో ఇస్తావు అవి ఇచ్చే ఆలోచన ఉంటే నువ్వు పక్కా ల్యాండ్స్ కొన్నవాడా? నీ కుటుంబ సభ్యులు జాగ్రత్త ఉన్నారు. ఆ కుటుంబ జాగాలకు రేటు పెంచడానికి గుడి కడుతున్నావు. సరే ఏదోడు కానీ అనుకున్నాం. అది ఇచ్చేది ఇచ్చి తలగడం చెప్పాను. అది ఇస్తలేవా? నువ్వు వచ్చిపోయినాక దొంగలు వాడే. పైసలు రాలే దొంగలు మాత్రం గ్యారంటీగా వచ్చేది. నువ్వు కనీసం గుళ్ళో సీసీ కెమెరాలు ఏమైనాయి? ఈ అంట రేపటి నేతలు పిచ్చిన వాడికేస్తారు. ఏ దొంగతనం కాదు, పిచ్చైన మత్తి డ్రమించి ఇలా ఎత్తుకపోయినా పక్కా చెప్తాడు. మీరు రాసిపెట్టుకోండి, గ్యారంటీ చెప్తాడు. అది పెద్ద పెద్ద సంఘటన జరుగుతుందంటే వాళ్ళు మధ్య సిమ్ లేకుండా చేసిన చెప్పి దాన్ని టక్కంటే వాడేస్తాడు. దాన్ని ఆరితేరిన వ్యక్తి బాగా ఎక్స్పర్ట్. కేసులను తారుమారేయడంలో, ప్రజల దృష్టి మళ్లించడంలో దేశంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎక్స్పర్ట్ రాష్ట ముఖ్యమంత్రి. కానీ ఈ విషయంలో కూడా నువ్వు వస్తు అభివృద్ధి చేస్తానో గుడిలో దొంగతనం జరిగింది, దాన్ని కూడా కనీసం స్పందించాల్సిందే కోరుతా ఉన్నాను.